మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాఫ్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాలీవుడ్ స్టార్ కపిల్, రణవీర్ సింగ్ మరియు దీపికా పదుకొనే సుదీర్ఘ ప్రేమ తర్వాత ఇటీవలే ఒకటైన విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి ప్రస్తుతం జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత తన భర్త చాలా గొప్పవాడు, చాలా మంచివాడు అంటూ చెప్పుకుంటూ ఉంటారు. అయితే తాజాగా దీపిక మాత్రం తన భర్త చాలా లేట్ పర్సన్ అంటూ చెప్పి రణవీర్ సింగ్ పరువు తీసింది. తాజాగా ఒక అవార్డు ఫంక్షన్ లో దీపిక మాట్లాడుతూ సరదాగా తన భర్త లేట్ అంటూ చెప్పింది. చివరకు బెడ్ మీదకి వచ్చేందుకు కూడా చాలా ఆలస్యం చేస్తాడంటూ నవ్వుకుంటూ చెప్పింది. ప్రతి విషయంలో కూడా ఎక్కువ సమయం తీసుకోవడం ఆయనకు అలవాటని, అయితే నేను మాత్రం మరీ అలా కాదు, ప్రతి పనిని ఫటాఫట్ ముగిస్తాను అంటూ చెప్పుకొచ్చింది. పెళ్లి తర్వాత రణవీర్ సింగ్ లక్ బాగా కలిసొచ్చినట్లుగా అనిపిస్తుంది. గత ఏడాది పద్మావత్తో సూపర్ హిట్ను దక్కించుకున్న రణవీర్ సింగ్ తాజాగా సింబా చిత్రంతో ఏకంగా 250 కోట్ల వసూళ్లను నమోదు చేశాడు. ఇక ఇటీవలే విడుదలైన గల్లీబాయ్ చిత్రంతో కూడా సూపర్ హిట్ను అందుకున్నాడు. హీరోగా సూపర్ హిట్స్ అందుకుంటూ సూపర్ స్టార్ క్రేజ్ను దక్కించుకునే ప్రయత్నంలో ఉన్న రణవీర్ సింగ్ భార్య దీపిక మాటలతో గాలి తీసినట్లుగా అయింది. దీపిక మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాలుగా వైరల్ అవుతున్నాయి. పొరపాటున దీపిక నోరు జారడంతో ఇప్పుడు వింత వింత మీమ్స్ వస్తున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాఫ్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.